మనమంతా కదలాలమ్మా మొక్కలు నాటాలమ్మా మీరు మొక్కలు నాటాలయ్యా పల్లే పల్లెలో నా చెట్లను పెంచాలమ్మా మీరు పల్లే పల్లెలో నా చెట్లను పెంచాలమ్మా కరగా బట్టే
నమస్కారం. జగిత్యాల పట్టణంలో 12వ వార్డు ఉప్పరపేటలో ఎప్పుడు అన్ని వేళల ముందుగా ఉంటూ మా ప్రోగ్రాన్ని మాజీ కౌన్సిలర్ అల్లాల సరిత రమేష్ రావు గారు ఎప్పుడు మా వెన్నుదన్నుగా ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ అన్ని కార్యక్రమాలలో ముందుంచారు. అలాగే ఇప్పుడు నక్క జీవన్ గారు కూడా అలానే ఉండాలని కోరుకుంటూ ఈ హరితహారం మాకు అన్ని విధాల బాగుంటుందని చెట్లను నాటడం అనే ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు. దీనిలో ఉప్పరపేట పద్మనాయక సంఘ సభ్యులు, మహిళలు, కిట్టి పార్టీ సభ్యులు, యూత్, పిల్లలు అందరూ మేమందరం ఒకే మాట మీద ఉంటూ ఎప్పటికీ అందరం కలిసిమెలిసిగా ఉంటూ ఇలాగే కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ సరిత రమేష్ రావు గారికి, నక్క జీవన్ గారికి హరితహారం కార్యక్రమంలో భాగంగా ఉప్పరపేట 12వ వార్డులో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పద్మనాయక వెల్మ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో అలాగే యువత కొత్త సభ్యులు కొత్తగా యువత ఏర్పాటు చేసుకున్నారు సంఘము వారి ఆధ్వర్యంలో అలాగే మహిళలు అలాగే వార్డు కౌన్సిలర్ నక్క జీవన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గత 5 సంవత్సరాల నుండి మేము చాలా సక్సెస్ఫుల్గా కొనసాగించుకుంటున్నాము హరితహారము. మా వార్డు ఫస్ట్ ఉంది హరితహారంలో. అలాగే ప్రతి ఒక్కరూ చెట్లు నాటి మొక్కలు నాటాలని కోరుకుంటూ అది కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటూ మనకు ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలి. అలాగే మా వార్డు ప్రజలు మాకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తుండ్రు. వారి సహకారం ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని, ఇప్పుడు వచ్చిన నక్క జీవన్కు వారి సహకారం అలాగే అందించాలని, ముఖ్యంగా యువత ఈరోజు మేము ఈ కార్యక్రమం ఉంది అని చెప్పగానే యువత అందరూ పెద్ద మొత్తంలో రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 12వ వార్డులోని ఉప్పరపేట పద్మనాయక సంఘం పెద్దలందరికీ, యువకులందరికీ, మహిళలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు, హరితహారంలో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. ఒక మొక్క పెంచడం అనేటువంటిది ఒక ప్రాణి రక్షించినటువంటి అంశం ఉంటుంది. అదేవిధంగా గత 5 సంవత్సరాల నుంచెల్లే గతంలోని సరిత రమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హరితహారం ప్రోగ్రాం జగిత్యాల పట్టణంలోనే చాలా వరకు మా వార్డులో చెట్లను పెంచి మేము మొదటి స్థానంలో నిలిచినాం. అదేవిధంగా పద్మనాయక సంఘం పెద్దలు, యువకులు, మహిళల సపోర్టుతోని ఈరోజు నుంచి రాబోయే రోజుల్లో కూడా మేము హరితహారం ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా నడిపిస్తామని చెప్పి కోరుకుంటూ, నాకు ఎల్లవేళలా మా పద్మనాయక సంఘం పెద్దలు, మహిళలు, యువకులందరూ సహకరించాలని కోరుకుంటూ, ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు పేరు పేరిన అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు.